ఆ ఎవిడెన్స్కి ఆ ప్రూఫ్ను పట్టుకుని మీరు గత నాలుగున్నర సంవత్సరాలుగా నాన్న యాగి చేశారు మరి ఈరోజు సారీ చెప్తారా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త చెప్పండి అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా పద్దెనిమిది స్టేలు ఇప్పటికీ వాగుతారు స్టే బాబు అంటారు ఇప్పటికీ మేము బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి బెయిల్ బాబు అనొచ్చు జైల్ పక్షి అనొచ్చు మేము జైలు పక్షి అనొచ్చు చెప్పగూడి తిన్నవాడని మేము అనొచ్చు కానీ ఎందుకంటే జైల్లో ఉన్నాడు కాబట్టి పదహారు నెలలు జైల్ జైల్ రెడ్డి అంటాం చెప్పగూడు తిన్నాడు కాబట్టి చెప్పగూడు తిన్న రెడ్డి అంటాం బెయిల్ మీద ఇప్పటికీ ఉన్నాడు కాబట్టి బెయిల్ రెడ్డి అంటాం చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కడ ఏ ప్లే ఏ కేసెస్ ఉన్నాయి అనేవి పద్దెనిమిది స్టైల్ ఏంటి వాటి వివరాలు చెప్పి చెప్పండి మీరు ఇప్పుడు అనండి మీరు మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి వెనకాల రెడ్డి అని తోకబెట్టుకునే ప్రతి విధవ ఏదైతే రెడ్లలో కూడా మంచి రెడ్లు ఉన్నారు మాకు ఉన్నారు సత్యం రెడ్డి అన్న కానీ మంచి వాళ్ళు ఉన్నారు మాకు మంచి మంచి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ఒక రెడ్డి అని తోగబెట్టుకుని కేవలం వైసీపీ అభిమాని అని చెప్పేసి పెట్టుకుని అడ్డమైన కూతలు కూసే వాళ్ళందరికీ నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు వంద వాక్కోండి వంద వాక్కోండి మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ఇంకేమన్నా ఉండుంటే కనుక అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ఇప్పటి వరకు నిందలేసారు కదా ఆ నిందలేసిన దానికి మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం మీకు ఉంటే ఆన్సర్ చేయండి ఇంకేమన్నా ఉన్నా కూడా ఆన్సర్ చేయండి మాకు ఏమీ లేవు మాకు ఇంకేమీ మా దగ్గర ఉండవు మాకు సంబంధం లేదు అసలు మాకు తెలియనే తెలీదు మేము ఎర్రి పోస్ట్ పాలం కేవలం మా గ్రూపుల్లో ఒక కామన్ పోస్ట్ వస్తుంది దీన్ని మొత్తం అందరూ షేర్లు కొట్టండి కాపీ పేస్ట్లు చేయండి ఇది జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఎడ్డు ఎదవల్లాగా వచ్చి మబ్బు ఎదవల్లా వచ్చి ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు ఎలా దిగజారిపోయినా పర్వాలేదు ప్రజాస్వామ్యం అనేది సంకనాగిపోయినా పర్వాలేదు కానీ ప్రజలకి అవి రుద్ధేస్తాం ఏవైతే మాకు కామన్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పోస్టులు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి అవి రుద్ధేసి అది తప్పైనా ఏదైనా సరే జనాలకి చూపించేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా భయంకరమైన వైఫల్యాలు చెందాడు ఇప్పటికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో కనీసం ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టిందా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర నుంచి అల్ల కల్లోలం అవుతుంది సంవత్సరంన్నర నుంచి ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టారా కానీ రైతు భరోసా అని చెప్పేసి డబ్బులు ఆస్తున్నాం దానికి మీటింగులు పెట్టుకుంటాం ఏవో నాలుగు పంచ డైలాగులు చెప్తాం రైతు గురించి వాట్సాప్ స్టేటస్లు ఏవైతే ఉంటాయో అందులో వాడే డైలాగులు వాడేస్తాం సరిపోయింది ఇంతమంది చనిపోతున్నారు ఇన్ని వేల మంది చనిపోతున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్లీ ఫెయిల్యూర్ అయింది ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్లీ ఫెయిల్యూర్ అయిపోయింది కానీ మనకి అడిగే రైట్ లేదు ఎవరైనా అడిగినా కూడా అడ్డమైన కూతులు కూస్తాం తప్పించి ఈవెందో నీ ఇంట్లో నీ నాన్నో అమ్మో చచ్చిపోయినా దానివల్ల లేదంటే నీ సహచరుడో మీకు బాగా ఆత్మీయుడో ఎస్ నేను అంటా శ్యామస్ కడ చనిపోవడానికి ప్యూర్లీ కారణం ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్తా వైసీపీ లీడర్స్ అని చెప్తా అతనికి ఫేక్ ప్రామిస్ చేసి ఆ నైట్ అంతా డ్రైవ్ చేసుకుని ఏదైతే చిత్తూరుకు వచ్చాడో దానివల్లే అతని ఆరోగ్యం ఇంకా క్షీణించి చనిపోయాడని అంటా ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ వెళ్ళి కనుక్కోండి వాళ్ళ ఫ్యామిలీని కార్యకర్తలే కదా మీరందరూ మీరందరూ కార్యకర్తలే కదా వెళ్ళి కనుక్కోండి మీ సహచరుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళలో ముందుండేవాడే చనిపోతే దిక్కు దివాణం లేదు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంత ఫెయిల్యూర్ అయింది అట్లీస్ట్ ఎవడైనా అడుగుతున్నాడా ఇఫ్ ఇన్ కేస్ మీ కార్యకర్తలు అడిగినా మీరు వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేస్తారనుకో వీళ్ళు మా పార్టీ కాదు ఏవైతే జగన్ రెడ్డిని క్వశ్చన్ చేసి పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ వాళ్ళను కోల్పోయి చాలా బాధతో అడిగిన వాళ్ళు మనం మనం భీమ్లికి సంబంధించిన వీడియో చూసి ఉండచ్చు ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలే వాళ్ళకే దిక్కులేదు ఈరోజు కానీ మనం ఎక్కడా కూడా ఇంత దారుణంగా ఫెయిల్యూర్ అయినా కూడా ఇంత దారుణంగా ఫెయిల్యూర్ అయినా కూడా మనం ఎవరైనా నిజాలు మాట్లాడుతున్నా లేదు అంటే పార్టీ గురించి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయినా వాళ్ళ ఫై ఫెయిల్యూర్స్ని మాట్లాడుతున్నా వాళ్ళ మీద దాడులు చేసేయాలి వాళ్ళ మీద దాడులు చేసేయాలి అది తప్పించి ఇంకొక వేరే కాన్సెప్ట్లో మీరు బ్రతకట్లేదు ఎస్ అఫ్ కోర్స్ నేను నేను చెప్తున్నా వినండి ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు ఇంకా 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 ఈ స్థానానికి వచ్చేస్తాడు ఏదైతే రెండు సంవత్సరాల క్రితం మీ జెండా ఎగిరిందని చెప్పేసి చాలా పొగరుతో విధ్వంసాలు సృష్టించారు కదా క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి బెదిరించడాలు మీ ఎంపీనే వదలలేదు వాళ్ళ ఫోన్లు తీసుకెళ్ళి వి ఇతరత్ర వెబ్సైట్లలో పెట్టడాలు ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేయడాలు వాళ్ళ పైన ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి భయంకరమైన టార్చర్ చేయడాలు ఇన్ని చేశారు కదా ఫ్రమ్ ద లాస్ట్ టూ ఇయర్స్లో ఈరోజు తగ్గారే మీ దాకా వస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి తగ్గారు ఎంతమంది తగ్గారు నా మెయిన్ మెయిన్ స్ట్రీంలో ఉండే ఎంతమంది అకౌంట్స్ పోయినాయి ఎందుకు పోయినాయి వాళ్ళకి నిజాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇంకా కొంతమంది మేబీ నా డౌట్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా పేటిఎం కూలీలు డబ్బులు ఇస్తారు కాబట్టి దే హ్యావ్ టు టాక్ మేం ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్ కదా నేను మాట్లాడిన వాటిలో ప్రతిదానికి ఏమైనా అంచరుందా మల్లికార్జున్ రెడ్డి కుర్రి మీరు మరి మీ చంద్రబాబు నాయుడు హయాంలో రైతుల రుణమాఫీ ఏమైంది అది మాట్లాడు ఒకటే మాట్లాడతాను మల్లికార్జున్ గారు ఈరోజు మూడు రాజధానులు అన్నారు సరే ఒకటికే దిక్కు లేదు మూడు రాజధానులు ఏం కడతామని మేము లేదు లేదు మేము కట్ట చూపిస్తాం అన్నారు ఇప్పటికీ అనౌన్స్ చేసే నాకు తెలిసి దాదాపు సంవత్సరం అన్నారు కంప్లీట్ అయింది అవునా కానీ కనీసం మీరన్నా అమరావతి కాకుండా ఇతరాత్ర జిల్లాల్లో మీరు చెప్పిన వైజాగ్లో కానీ కర్నూల్లో కానీ ఒక్క ఫౌండేషన్ అన్నా వేశారా ఒక్క రాయైనా పెట్టారా ఎందుకు పెట్టలే దానికి దీనికి ఏంటి సంబంధం అంటారు కదా ఎస్ మనం స్టేట్ డివైడ్ అయినప్పుడే లోటు బడ్జెట్తో అప్పులతో డివైడ్ అయి ఉన్నాం ఎస్ ప్రతి పార్టీ కొన్ని హామీలు ఇస్తుంది అయినా అవ్వకపోయినా చేయగలగమనే ధైర్యంతోనో ఏదో విధంగా ప్రజల్ని ప్రజలకి పనిచేయాలనే ఒక కాంక్షతోనో హామీలు అనేవి ఇస్తుంది ఎస్ రుణమాఫీ హామీ ఇచ్చారు దానికి ఎంతవరకు ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నిటిని కూడా సరిసమానంగా ప్రతి చోట రెవెన్యూని చూసుకుంటూ జనరేట్ చేసుకుంటూ ఇవ్వాల్సింది అట్లీస్ట్ మా దాంట్లో సిక్స్టీ పర్సెంటేజ్ అయినా అయ్యింది మరి మీ దాంట్లో మీ దాంట్లో మీరు ఇచ్చిన ఎన్ని హామీల్ని తప్పారు ఎన్ని హామీల్ని తప్పారు ఈరోజు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు అయ్యారా నాకు ఇంకొక కంప్లైంట్ కూడా వచ్చింది ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అని అనుకున్నా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రమే పర్మనెంట్ చేసి మిగిలిన ప్రజల్ని కానీ న్యూట్రల్ పర్సన్స్ని కానీ టీడీపీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకు అది ఏలూరు సంబంధించిన ఆఫీస్ నుంచే గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది దీని గురించి మాట్లాడమని నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఎవరైతే వాళ్ళు పర్మనెంట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వండి చెక్ చేసి టోటల్గా దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఎస్ లోటు బడ్జెట్లోంచే వచ్చాం అయినా మేము గర్వంగా చెప్పుకుంటాం కియా తీసుకురాగలిగాం పట్టిసీమ కట్టగలిగాం పోలవరం వేగవంతం చేయగలిగాం అమరావతిలో ఎన్నో కట్టడాలు కట్టాం ఈ రోజు మీకు చేతకాక కేవలం కేవలం ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఒకే ఒక ముద్ర వేసి కేంద్రం కూడా ఏమీ జరగలేదని చెప్పేసి చెప్పినా కూడా అమరావతి అనే దాన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు నిలిచిపోద్ది చరిత్రలో రాజధాని కట్టే అవకాశం ఎవరికోగాని రాదు ఎవరికోగాని రాదు అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది మహోన్నత వ్యక్తులైతేనే అది చేయగలరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు అనే పేరు కొన్ని తరాలకు ఉండిపోద్దని కేవలం ఒకే ఒక్క కక్ష గట్టి ఈరోజు మూడు రాజధానులని పేరు చెప్పి ఈవెన్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను కూడా మభ్యపెట్టారే మరి గత సంవత్సర కాలంగా మేము వేరే రాజధానులను డెవలప్ చేస్తామని చెప్పేసి ఓ ప్రగల్భాలు పలికర్ కదా ఏవి వైజాగ్లో మీరు ఏమి డెవలప్మెంట్ చేశారు కర్నూలులో ఏం డెవలప్మెంట్ చేశారు వైజాగ్లో ఏం డెవలప్మెంట్ చేశారు కర్నూలులో ఏం డెవలప్మెంట్ చేశారు అంటే ఏంటి జస్ట్ గుడ్డ కాల్చి మీద అంతే మీరు చేయకూడదు అనుకుంటున్నారు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా వాడకుండా ఈరోజు నాశనం చేస్తున్నారు అమరావతిలో చాలామంది అంటూ ఉంటారు గ్రాఫిక్స్ అని ఎస్ వెళ్ళి చూడండి గ్రాఫిక్స్ అనే కూసే ప్రతి వెధవా వెళ్ళి చూడండి ఎన్ని కట్టడాలు సకంలో ఆగిపోయాయి ప్రతి విధవా కట్టడాలు సకంలో ఆగిపోయిన కట్టడాలు ఎక్కి దూకేసేయండి గ్రాఫిక్స్ కాదో తెలుస్తాయి గ్రాఫిక్స్ ఒక అదో తెలుస్తాయి సో ఆల్ దిస్ లైవ్ ఎందుకు అంటే ఎస్ ఏదైతే టిడ్కో హౌజెస్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారండి డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకుని గవర్నమెంట్ ఆఫీషియల్స్ని యూజ్ చేసుకుని వాలంటరీ సిస్టమ్ని యూజ్ చేసుకుని ఏదైతే కోర్టులోకి వెళ్ళింది కేసు అవి ఇప్పుడప్పుడే రావు ఇప్పుడప్పుడే తేలవు మీకు సెంటు భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సెంటు భూమి అలొకేట్ అయ్యింది దాన్ని మీకు ఇచ్చేస్తాము ఎక్కడో ఒక మూల అది మళ్ళీ ఇంకొక స్లమ్లా తయారు చేయడమే అది అంతకు మించి ఏం కాదు ఇచ్చేస్తాము అని చెప్పేసి ప్రలోభ పెడుతున్నారు లేదు అని చెప్పేసి ఇంకా స్టాండ్ ఆన్ అయ్యి మాకు అదే కావాలి సారిచ్చినది చంద్రబాబు నాయుడు గారు హయంలో ఇచ్చిన అపార్ట్మెంట్సే కావాలి అపార్ట్మెంట్లో ఫ్లాటే కావాలని గట్టిగా స్టబన్గా నుంచుంటే లేదు లేదు అవన్నీ కూడా ఎప్పుడో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పేరు మీద అయిపోయినాయి ఎవరు వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా ప్లేస్ లేదు అందులో మీరు ఖచ్చితంగా ఈ ఈ భూమే తీసుకోవాలని చెప్పేసి అబద్ధాలు చెప్పిస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ ఆఫీషియల్స్తో వైసీపీ గవర్నమెంట్ అబద్ధం చెప్పిస్తోంది సో దీని మీద ఖచ్చితంగా ఏ ప్లేసెస్లో ఏ ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో ప్రతి చోట దీని మీద అవేర్నెస్ తీసుకురండి లీడర్స్ ఇఫ్ ఇన్ కేస్ లీడర్స్ దృష్టికి వస్తే లీడర్స్ దీని మీద రెస్పాండ్ అవ్వండి ఆర్ఎల్స్ లీడర్స్ దృష్టికి రాకపోయినా కార్యకర్తలకు ఎవరు తెలిసినా కూడా వాళ్ళకి నిజంగా ఏం యాక్సెస్ ఉండింది అనేది మాత్రం ఖచ్చితంగా నిజానిజాలు చెప్పండి డెఫినెట్లీ టిడ్కో హౌసెస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే పలానా ఫ్లాటో లేదు అంటే పలానా ప్లేస్లోనో మీకు ఇవ్వాల్సింది రిజిస్టర్ అయిపోయే ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రలోభాలకి గురి కావద్దు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కేవలం పేరు వచ్చేస్తుందని ఒక దిక్కుమాలిన రాజకీయం చేస్తుందో ఇది ఏదైతే ఉందో దాన్ని అందరం తిప్పు కొట్టాలి సో ఈ పాయింట్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈరోజు లైవ్ రావడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ కామెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎందుకంటే మీకు బుద్ధి లేదు మీ అమ్మ నాన్న మిమ్మల్ని సక్రమంగా కదలేదు కాబట్టి సో నాకేం ప్రాబ్లం లేదు నాకేం వచ్చింది ఊడిది నేను బాధపడేది అంతకన్నా ఏం లేదు సో థ్యాంక్ యూ జై సిబిఎన్ సార్ జై తెలుగుదేశం మళ్ళీ ఇంకొకసారి మా అన్నగారు పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఏదైతే ఉందో దాన్ని కూడా డిజిటల్ మహానాడు సక్సెస్ చేసినందుకు ప్రతి కార్యకర్తకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఇలాగే బలంగా వాయిస్ వినిపిద్దాం ఖచ్చితంగా ప్రతి ఇష్యూ మీద రెస్పాండ్ అవుదాం ఈ అధికార పక్షం చేస్తున్న దుర్మార్గాల్ని అవినీతిని అడ్డగోలు పనులన్నింటిని కూడా తిప్పికొడదాం అని సార్